International Lab Facility. Student leads startups. Great academic exposure. KL, deemed to be university. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ ఎన్నికల వేడి మనం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఒక విధంగా చెప్పాలంటే ఎండలనే బీట్ చేసిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో టెంపరేచర్ ఏ స్థాయిలో ఉంది, ఎవరెవరి మధ్య పోటీ ఉంది, ఏ ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి, అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా ఉన్నవాళ్ళు ఎవరు, అలాగే అక్కడ సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా మేము ముందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరో నియోజకవర్గం కొండపి. కొండపిలో ఎవరెవరు బరిలో ఉన్నారు చూద్దాం. ఎస్, హియర్ ఇట్ ఇస్. కొండపి నుంచి బరిలోకి దించింది వైసీపీ ఆదిమూలపు సురేష్ని, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది డోలా బాల వీరాంజనేయ స్వామిని. సో వీళ్ళిద్దరికి సంబంధించి షార్ట్ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆదిమూలపు సురేష్. ఎస్, వైసీపీ బరిలోకి దించింది ఆదిమూలపు సురేష్ని. ఒకసారి ప్రొఫైల్ చూస్తే మాదిక సామాజిక వర్గానికి చెందిన నేత ఆదిమూలపు సురేష్ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఈయన 2009లో కాంగ్రెస్ తరఫున ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. 2014లో వైసీపీ తరఫున సంత నూతలపాడు ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. 2019లో వైసీపీ తరఫున తిరిగి ఎర్రగొండపాలెంలో పోటీ చేశారు, గెలిచారు. సో 2014లో చూసాం, 2019లో చూసాం. సో ఇప్పుడు కనుక ఆయన గెలిస్తే హ్యాట్రిక్ అవుతుందని చెప్పుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ టీడీపీకి సంబంధించి ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది డోలా బాల వీరాంజనేయ స్వామిని. ఒకసారి ఈయన ప్రొఫైల్ కనుక చూస్తే మాల సామాజిక వర్గానికి చెందిన నేత డోలా బాల వీరాంజనేయ స్వామి. వృత్తిరీత్యా డాక్టర్ ఈయన. 2009లో తొలిసారి టీడీపీ నుంచి పోటీ చేశారు, ఓటమిని చవి చూశారు డోలా బాల వీరాంజనేయ స్వామి. 2014లో కొండపి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. అలాగే 2019లో మరోసారి టీడీపీ తరఫున పోటీ చేశారు, గెలిచారు డోలా బాల వీరాంజనేయ స్వామి. సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పుకోవాలి, రైట్? ఒక్కసారి కొండపి నియోజకవర్గానికి సంబంధించి షార్ట్ ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఇది, అలాగే ఒంగోలు పార్లమెంటు స్థానంలో భాగమని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సింగరాయకొండ, కొండపి, టంగుటూరు, అలాగే జరుగుమిల్లి, పొన్నలూరు, మర్రిపూడి దీంట్లో ఉన్న మండలాలు. సో ఒక్కసారి ఇక్కడ ఈ కొండపి నియోజకవర్గానికి సంబంధించి ఎలా ఉన్నాయి, అక్కడ ఈక్వేషన్స్ ఏంటి, సామాజిక వర్గాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అక్కడ గెలుపు అవకాశాలు ఎవరికి ఏ స్థాయిలో ఉన్నాయని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు నాతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, కొండపి నియోజకవర్గంలో ప్రజెంట్ ఆదిమూలపు సురేష్ ఆయన ఇక్కడ తీసుకొచ్చి నుంచి పోటీలో దించడం జరిగింది వైసీపీ, అలాగే టీడీపీ నుంచి డోలా బాల వీరాంజనేయ స్వామి. ఇద్దరూ కూడా హేమాహేమిలేని చెప్పుకోవాలి. సో ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇష్యూస్ ఏంటి, ఎవరి విజయ అవకాశాలు ఎలా ఉన్నాయని చెప్పి అక్కడ ఎటువంటి అంటే ఎవరి విజయ అవకాశాలు ఎలా ఉన్నాయని అక్కడ చర్చ నడుస్తోంది. థ్యాంక్ యూ సచిన్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పెద్ద నియోజకవర్గాల్లో ఒకటైనటువంటి కొండపి నియోజకవర్గం. ఇందులో 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాల్లో కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా అది టీడీపీకి గట్టి పట్టున్న ఏరియా కూడా ఏర్పడింది. గతంలో అది కాంగ్రెస్ కంచుకోట. ఎందుకంటే 2014-19లోనే డోలా శ్రీ బాలవీరేంద్ర స్వామి టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. అంతకుముందు గతంలో మాజీ మంత్రివర్యులు దామచర్ల ఆంజనేయులు గారు అయితే అక్కడ 2 సార్లు మంత్రిగా కూడా చేసి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందండి. దాని తర్వాత కూడా ఎప్పుడు కాంగ్రెసే గెలుస్తూ వస్తున్న ఆ నియోజకవర్గంలో ఈసారి పెద్ద ఇంట్రెస్టింగ్ వ్యవహారం చూస్తున్నటువంటి కార్యక్రమం అయితే అక్కడ ఉంది. ఎందుకంటే 2 సార్లు వరుసగా గెలిచి డోలా శ్రీ బాలవీరేంద్ర స్వామి హ్యాట్రిక్ కొట్టడానికి ఉంటే ఇప్పటికే వరుసగా 3 విజయాలు పొందుకున్నటువంటి మంత్రి ఆదిమూలపు సురేష్ పాంచ్ పటాకా ముగించే దానికోసం అయితే కొండపి నియోజకవర్గానికి ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే కొండపి నియోజకవర్గంలో వైసీపీలో గత కొంతకాలంగా ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాట, ఆధిపత్య పోరుకి చెక్కపెట్టే ఉద్దేశంతో వైసీపీ అధిష్టానం ఆదిమూలపు సురేష్ను కొండపి నియోజకవర్గం తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న కేడర్ మొత్తం ఏక చేసే దానికోసం ఆదిమూలపు సురేష్ అయితే నేను కరెక్ట్ అని చెప్పేసి, ఎందుకంటే ఆదిమూలపు సురేష్ కూడా స్థానికేతరుడు కాకపోయినప్పుడు కూడా ఎర్రగొండపాలెంలో 2 సార్లు సంతరపాల్ నూతలపాడులో కూడా ఒకసారి గెలిపించిన ప్రజలు మరోసారి కొండపి నియోజకవర్గంలో కూడా అతనికి గెలుపు అందిస్తారన్న ఉద్దేశంతో వైసీపీ అధిష్టానం అయితే ఆదిమూలపు సురేష్ని బరిలో తించింది. అదేవిధంగా ఇటు పక్క డోలా శ్రీ బాల వీరాంజన స్వామికి బ్యాక్ బోన్ గా ఉన్నటువంటి దామచర్ల కుటుంబంతో, అదేవిధంగా స్వతహాగా డోలా శ్రీ బాల వీరాంజన స్వామి నియోజకవర్గంలో మంచి పేరుంటూ డాక్టర్గా కూడా సేవలు అందించిన ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఫైట్ అయితే కూడా ఈ 2 మధ్య గట్టిగానే ఉంటుందని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ డిసైడ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి కమ్మ సామాజిక వర్గము, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. 2 ఓట్ల ప్రకారమే గతంలో ఎన్నికల్లో ఉన్నటువంటి రిజల్ట్స్ కూడా పూర్తిగా ఎవరికి గెలుస్తారు, ఎవరిని ఓడించాలని చెప్పేసి కూడా వీళ్ళిద్దరు అయితే డిసైడ్ చేసే పరిస్థితి ఉంది. కానీ ఈసారి ఏ విధంగా ఉండబోతుంది, ఇద్దరు ఒకటే సామాజిక వర్గానికి చెందిన వారు కావటం, డోలా శ్రీ బాల వీరంజన స్వామిని ఆదరిస్తారా,
లేకపోతే మంత్రి హోదాలో ఉన్న ఆదిమూలపు సురేష్ ని మరోసారి స్థానికుడు కాపోయినా అతను ఆదరిస్తారా అని చెప్పేసి. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఒక సమస్యగా ఉన్నది ఏంటంటే, అక్కడ కేడర్ని మొత్తాన్ని ఏకదాటిపై తీసుకొచ్చే విషయంలో కూడా ఆదిమూలపు సురేష్ సఫలమైన పక్షంలో మరోసారి అయితే ఇక్కడ వైసీపీ గెలుపు జెండా అయితే ఎగరవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకున్నటువంటి గెలిచిన డోలశ్రీ బాలవీరాజేశ్వరం కూడా అది స్వల్ప ఓట్లతోటే గెలిచిన దాఖలాలు కనిపిస్తున్నాయి. అది అంతర్గత కుమ్ములాట వైసీపీలో ఉండటం వల్ల డోలశ్రీ బాలవీరేంద్రస్వామి 2019లో గెలిచాడు. అది ఈసారి ఉండకోకుండా చేస్తే డోలశ్రీ బాలవీరేంద్రస్వామిని ఖచ్చితంగా మనం ఓడించి తీరొచ్చు అని చెప్పేసి వైసీపీ అయితే ఒక వ్యూహాలు అయితే పండుతున్నాయి. కానీ ఈ వ్యూహాలకు తగ్గట్టు కూడా ఇటు టీడీపీ స్వామి కూడా అతను అనుచరులతోటి అదేవిధంగా ఒక కేటర్నంతా ఏకం చేస్తూ ఈసారి ఖచ్చితంగా 2024లో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రాకపోతుంది, ఖచ్చితంగా మనమైతే కొండపి నియోజకవర్గం నుంచి టీడీపీ జెండా అయితే ఎగురువేయాలని చెప్పేసి కూడా అతను ప్రయత్నం అయితే చేస్తున్నాడు. కాకపోతే ఈసారి అక్కడ ఏ విధంగా ఉండబోతుంది, విజయం ఎవరిని ఊరించబోతుంది, ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనే మటుకి కొద్దిగా టెన్షన్ వాతావరణంలో అదేవిధంగా సంశయాత్మకంగా అదేవిధంగా ఆలోచన విధానంలో కూడా ప్రజలు ఓటర్లు అయితే అక్కడ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే అక్కడ పోటీ చేసిన ప్రతి ఒక్కరు కూడా స్థానికులు కావటం, అంతకుముందు చేసిన శేషు కానీ పోతల రామారావు కానీ ఒకే నియోజకవర్గానికి సంబంధించిన కావటం వారిని ఆదరించారు. రాజశేఖర రెడ్డి ఫ్లోలో కూడా 2004, 2009లో కూడా అక్కడ వరుసగా కాంగ్రెస్ గెలిచింది. కానీ 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ వరుసగా చేయటం ఆ టోటల్గా క్యాడర్ కూడా దెబ్బతింది. వైసీపీని ఏకదాటిపై తీసుకొస్తే కానీ అక్కడ మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారం అయితే అధికారాన్ని అయితే చేజిక్చుకోవాలని చెప్పేసి అయితే ఆలోచన చేస్తున్నారు. అయితే ఇటు పక్క టీడీపీ మట్టికి ఈసారి హ్యాట్రిక్ కొట్టి ఆ అవకాశాన్ని అయితే వదులుకునే పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఇటు టీడీపీ వర్గీయులు అదేవిధంగా టీడీపీ అధిష్టానం కూడా గట్టిగా చెప్పినట్టు అక్కడ సపరేట్గా ఒక ప్రత్యేకమైన మంత్రాలు కూడా ఆ నియోజకవర్గంలో చేస్తున్నారు. ఎందుకంటే పార్టీని వీడిపోయిన వాళ్ళని అదేవిధంగా పార్టీలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా ఏకతాటిపై తీసుకొచ్చి వాళ్ళంతా కలుపుకునే ప్రయత్నం అయితే టీడీపీ చేస్తుంది. అదేవిధంగా ఇప్పటికే అక్కడ 2-3 వర్గాలుగా ఉన్నటువంటి వైసీపీ వర్గాలను కూడా ఏకతాటిపై తీసుకొచ్చే దానికోసం మంత్రి ఆదిమూలపు సురేష్ అయితే గత కొంతకాలంగా అక్కడ దృష్టి వేసి కేవలం నియోజకవర్గాలన్నీ పర్యటిస్తూ వారందరినీ ఏకం చేసే పనులు అయితే ఉన్నారు. మొత్తానికి అయితే చూసుకున్నట్టయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొండపల్లి నియోజకవర్గం 2024 ఎన్నికలకు మంచి నియోజకవర్గం, మంచి పోటీ జరిగే నియోజకవర్గం కూడా అయితే కొండపల్లి నియోజకవర్గం నిలబడే పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం కొండపి నియోజకవర్గంలో ఎవరు ఆ విజయాన్ని సరి ఢీకొట్టబోతున్నారు, అంటే విజయాన్ని ఎవరు సొంతం చేసుకోబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే ఇద్దరు హిమాహిమేలే. ఇన్ఫ్యాక్ట్ ఒక్క ఆదిమూలపు సురేష్ చూసుకుంటే కనుక హ్యాట్రిక్ కొట్టేశారని చెప్పుకోవాలి. కానీ కొండపికి సంబంధించి ఏం జరగబోతోంది అనే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అక్కడ కనిపిస్తోంది. అలాగే డోలా బాల వీరాంజనేయ స్వామి కూడా సో దాదాపుగా 2 సార్లు ఆయన విజయాన్ని సాధించిన పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది అనే ఒక ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది అనేది 4 జూన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.